हाय फ्रेंड्स, ఈ సీజన్ కి ఫినాలే టైం వచ్చేసింది. టాప్ 5 లోకి ఎంటర్ అయ్యే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా ఈ వారం తెలిసిపోతుంది. ఈ టికెట్ టు ఫినాలే రేస్ ఈ వారం ఎలిమినేషన్ కి కీలకం కాబోతుంది. ఈ డీటెయిల్స్ అన్ని చూసే ముందు టాప్ 5 కంటెస్టెంట్స్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి వాచ్ చేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓటింగ్ రిజల్ట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో పాటు యూస్ఫుల్ వీడియోసే చేస్తాను. ఇక ఈ రోజు అంటే నిన్న నైట్ 10:30 నుంచి ఇప్పటి వరకు పోలైన ఓట్స్ చూద్దాం. అన్ని పోల్స్ యావరేజ్ చూస్తే అభిజిత్ టాప్ 1 లో, అఖిల్ టాప్ 2 లో ఉన్నారు. ఇక అన్ని పోల్స్ లో కూడా 3, 4, 5 ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఓటింగ్ అవినాష్ కి, హారికకి స్టార్టింగ్ కంటే కూడా ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది. ఇక ఈ వారం డేంజర్ ఎవరికి అని చూస్తే దీనికి ఫినాలే టికెట్ ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకంటే ఫినాలే రేస్ లో ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ కి అభిజిత్, అఖిల్, సోహెల్, హారిక వచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ముగ్గురు కూడా ఈ రేస్ లో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు తప్పకుండా టికెట్ విన్ అయితే, అంటే అభిజిత్ కి టికెట్ వస్తే ఈ 2 వారాలు హారిక తప్పకుండా సేవ్ అవుతుంది. ఎందుకంటే అభిజిత్ ఓట్స్ హారికకి వస్తాయి కాబట్టి. ఇక హారికకి వస్తే ఈ వారం డేంజర్ జోన్ నుంచి హారిక సేవ్ అవుతుంది. అప్పుడు మోనాల్, అవినాష్ డేంజర్ జోన్ కి వస్తారు. ఇక అఖిల్ కి టికెట్ వస్తే అఖిల్ టాప్ 5 లోకి వచ్చేస్తాడు. సో ఈ 2 వీక్స్ అఖిల్ ఓట్స్ మోనాల్ కి వచ్చేస్తాయి. సో మోనాల్ ఆల్మోస్ట్ ఇక డేంజర్ జోన్ నుంచి సేవ్ అవుతుంది. ఒకవేళ టికెట్ సోహెల్ కి వస్తే ఇక 2 వీక్స్ సోహెల్ ఓట్స్ అఖిల్ కి వస్తాయి. ఇక ఈ 4 ఎవరికి టికెట్ వచ్చినా కూడా ఈ వారం అవినాష్ కి డేంజర్ అనే చెప్పుకోవాలి. అభిజిత్ కి వచ్చిన హారిక, అఖిల్ కి వచ్చిన మోనాల్ సేవ్ అయిపోతారు. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఈ ఫినాలే రేస్ లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ కూడా చేసుకుంటే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా ముందుగానే అవుతుంది. సో నేనైతే ఫినాలే రేస్ గురించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. మీరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి తప్పకుండా అఫీషియల్గా ఓటింగ్ అనేది చేయండి. ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే.